బీర్బల్ చాలా తెలివైనవాడు. తన తెలివితేటలు చతురతను ప్రదర్శించి అక్బర్ కొలువులో స్థానము సంపాదించుకున్నాడు. రోజూ తమాషాలు చేస్తూ అక్బర్ చక్రవర్తిని మెప్పించేవాడు. అతడి చతురతకు ముగ్ధుడైన అక్బర్ చక్రవర్తి ఒకసారి, రోజూ ఇతడు ప్రదర్శించే తమాషాలకి మేము ఆనందిస్తున్నాము, అందుకు బహుమతిగా వారానికి ఒకసారి ఇతనికి మణులు మాణిక్యాలు ఇచ్చి సభలో సత్కరించాలని నిర్ణయించాం అని ప్రకటించాడు. రోజులు గడిచిపోయాయి. పాదుషా ప్రకటనైతే చేశాడు, కానీ ఒక్కసారి కూడా బీర్బల్ని సన్మానించలేదు. దీంతో అతడు నిరుత్సాహానికి గురయ్యాడు. ఎలాగైనా ఈ విషయాన్ని అక్బర్ చక్రవర్తికి గుర్తు చెయ్యాలని చాలాసార్లు ప్రయత్నించాడు, కానీ కుదరలేదు. అక్బర్ చక్రవర్తి ఒక రోజున బీర్బల్ని తీసుకుని కోట బయట ఉన్న తోటలో షికారికి వెళ్ళాడు. ఆ ప్రక్క నుండే ఒక ఒంటె వెళ్ళుతుండడం అక్బర్ చక్రవర్తి గమనించాడు. బీర్బల్ గారు, ఆ ఒంటె మెడ అంత వంకరగా ఎందుకు ఉందో చెప్పగలరా అని అడిగాడు. బహుశా ఇది ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదేమో జహాపన అని బీర్బల్ తెలివిగా అన్నాడు. అదేమిటి అని సందేహముగా అడిగారు అక్బర్ చక్రవర్తి. మాట నిలబెట్టుకోని వాళ్ల మెడ వంకరగా మారుతుందని పెద్దలు చెప్పేవారు, మీరు వినలేదా జహాపన అని వినయముగా చెప్పాడు బీర్బల్. ఇది నిజమేనేమోనని అనుకుని ఒకసారి తాను ఎవరెవరికి ఏ వాగ్దానాలు చేసేనోనని గుర్తు తెచ్చుకున్నాడు అక్బర్ చక్రవర్తి. బీర్బల్ సన్మాన విషయం కూడా గుర్తొచ్చింది. అప్పటికి గాని అక్బరుకు అసలు విషయం అర్థం కాలేదు. మీ ఆంతర్యం అర్థమైంది బీర్బల్, మీ సన్మానానికి రేపే అన్ని ఏర్పాట్లు చేస్తాను, సమయస్ఫూర్తితో నా బాధ్యతలు గుర్తు చేసినందుకు అభినందిస్తున్నాను అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయారు అక్బర్ చక్రవర్తి.